సూర్యాపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారమేస్ గ్రామాన్ని హుస్నాబాద్ మున్సిపాలిటీలో కలపవద్దని గ్రామ సర్పంచ్ డిమాండ్ చేశారు. పోతారమేస్ గ్రామాన్ని హుస్నాబాద్ మున్సిపాలిటీలో కలపవద్దని సంవత్సరం కాలంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు విన్నవిస్తున్నా, తమ అంగీకారం లేకున్నా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడానికి తాము అంగీకరించినట్లు కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపించడం పట్ల గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్లో కలుద్దామని కూడా ఎమ్మెల్యే గారు ఏదైతే పరోజలు పెట్టిందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే పోతారం అంటేనే పోరాటాలకు పుట్టినూరు. గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో అప్పుడే చూసిండ్రు. ఏ చుట్టుపక్కల మండలాలలో అత్యధిక పోరాటం చేసేటువంటి గ్రామం తెలంగాణ కోసం పోతారమే. గత కొన్ని రోజులు దాదాపు నెల రోజుల పాటు వంట వారితో సహా అలాంటి ప్రోగ్రాం చేసింది. నిజంగా కూడా ఇక్కడ దాదాపు 90% ప్రజలు నిరుపేదలే. భూమి లేని వాళ్ళే 50% ఉన్నారు నిరుపేదలు. ఒక గుంట భూమి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కూడా దాదాపుగా ఒక 5-10% ఇల్లు ఇప్పటికీ సొంత ఇల్లు లేని వాళ్ళు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి లెటర్ చూసినాక సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ ఫోన్ చేసి మేము ఎలాంటి ప్రపోజల్స్ పంపలేదు, మా ప్రపోజల్స్ పైన సారు రిప్రజెంట్ చేశాడు అనేటువంటి మాట చెప్పారు, మేము ఎలాంటి చేయలేదని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ గతం ఏం జరిగినప్పటికీ కూడా పోతారం గ్రామము హుస్నాబాద్ సమీపంలో ఉన్నమాట నిజమే, కానీ దీపము కింద చీకటి ఎట్లా ఉందో, మా గ్రామం అట్లా ఉంది, మా గ్రామం లోపల